అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈ రోజు పెద్ద శుభవార్తలు అందుకుంటారు. ఆ శుభవార్తలు విన్న తర్వాత మీ ఆనందానికే హద్దులు ఉండవు. మీరు పార్టీలు చూసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఈరోజు నూనెలో వేయించిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల మీకు ఆరోగ్యం పాడే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్త. ఈరోజు మీరు ఓపుకి మెరుకులు తిట్టుకుంటారు. డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు. మీ కుటుంబంతో కొంత సమస్యలు ఉన్నాయి, కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి. అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది. మీ ప్రియురాలి అవకతవక ప్రవర్తన ఈరోజు మీ సరదాలను నాశనం చేస్తుంది, కాబట్టి జాగ్రత్త. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేయడానికి ప్రయత్నం చేయండి. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేసేస్తారు. ఈరోజు విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని ఫోన్లో చూడటం ద్వారా ఖర్చు చేస్తారు. ఇది సమయాన్ని పూర్తిగా వృధా చేయడం అవుతుంది. జీవిత భాగస్వామి దురుస్త ప్రవర్తన మిమ్మల్ని రోజంతా వెంటాడుతూనే ఉంటుంది. కుటుంబానికి ఆనందాన్ని మెరుగుపరచడానికి స్నానం చేసే నీటిలో కొంచెం పవిత్ర గడ్డిని ఉంచండి. ఇలా చేయటం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సెక్యులేషన్ ద్వారా లేదా అనుకుని లబ్ధి పొందటం వల్ల ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీ కుటుంబ సభ్యులతో గల విభేదాలను తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. మీ శ్రీమతి ముడి చక్కగా లేనట్లుంది. జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి. ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలు అయితే సంభవిస్తాయి. ఈ రోజులు ఉద్యోగస్తులకు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్క్ లేదా షాపింగ్కి వెళ్తారు. మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు, కానీ ఆ నష్టం తొందరగానే మరి బయట రావడం అంటూ జరుగుతుంది. నష్టాన్ని నుంచి మీ ప్రేమ జీవితానికి తీపిని జోడించండి. ఈరోజు తీపి రొట్టెలను మీరు తయారు చేసి ఇంట్లో చుట్టుప్రక్కల ఉన్నటువంటి పేద పిల్లలకు పంచిపెట్టండి. మీ ఇంట్లో ఉన్న సంతోషం ఇంకా పెరుగుతుంది. ధన లాభాలు మీరు అనుకున్నంత వస్తాయి. ఈరోజు పిల్లలు సంతోషంగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే గ్రహచలనం రీత్యా చిన్న పిల్లలను సంతోష పెడితే మీకు చాలా శుభాలు కలుగుతాయి. కాస్త ప్రేమను పంచితే చాలు, ఈరోజు మీ హృదయేశ్వరి మీ పాలిట దేవదూతగా మారుతుంది. ఇక ఈ లక్కీ సంఖ్య 86 మరియు లక్కీ కలర్ అయితే వెండి. తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.